Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు సార్లు కోర్టు తలంటిన జగన్పై రఘురామ మరో కేసు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ సమగ్రంగా లేదంటూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందనేది ఎంపీ తాజా ఆరోపణ. అందుకని పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపించేలా సిబిఐని ఆదేశించాలని ఎంపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ను ఏదోలా ఇబ్బందులకు గురి చేయడం, కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడమే జీవిత ధ్యేయంగా ఎంపీ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. గతంలో రెండు కేసుల్లో ఎంపీకి కోర్టు ఫుల్గా క్లాస్ తీసుకుంది. జగన్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ వేసిన అనేక కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయాలని, చింతామణి నాటకంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనేవి కీలకమైనవి. నిజానికి ఈ రెండు కేసుల్లోనూ ఎంపీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఇదే విషయాన్ని ఎంపీని సూటిగా ప్రశ్నించిన కోర్టు ఎంపీకి ఫుల్గా క్లాస్ పీకింది. ఎలాంటి సంబంధం లేకుండానే మీరెందుకు కేసులు వేశారని నిలదీసింది, రెండు కేసులను కొట్టేసింది. ఇప్పుడు జగన్ అక్రమాస్తులపై విచారణ అంటూ మరో కేసు వేశారు. జగన్ అక్రమాస్తులపై సిబిఐ జరపాల్సినంత లోతుగా విచారణ చేయలేదట. విచారణ బాధ్యతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగాలకు ఇచ్చేసి సిబిఐ చేతులు దులిపేసుకుందనేది ఎంపీ వాదన. విదేశాల నుంచి, బోగస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన నిధులపై సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఎంపీ వాదిస్తున్నారు. నిజానికి జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై దాదాపు 13 సంవత్సరాలుగా దర్యాప్తులు, విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క కేసు కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇంకెంతకాలం పడుతుందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మళ్లీ ఇంకో కేసు వేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి అసలు పిటిషన్, విచారణ అర్హత ఏంటో తొందరలోనే తేల్చేస్తామన్నారు. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ భాగస్థుడు కాదు, సాక్షి కాదు, చివరికి బాధితుడు కూడా కాదు. జగన్ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఎక్కడో కేసులో ఇరికించాలన్న ఆలోచన తప్ప ఇంకేమీ కనబడడం లేదు. అందుకనే పదే పదే జగన్ను టార్గెట్ చేసుకుని కేసులు వేస్తున్నారు. ఒకవైపు కేసులను కొట్టేస్తున్నా మళ్ళీ ఏదో రకంగా కేసులు వేస్తున్నారు. మరి తాజా కేసును కోర్టు ఏం చేస్తుందో చూడాలి.